శంషాబాద్ ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం దగ్గర ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. శ్రీ 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 త్రిదండి చిన్నచియర్ స్వామీజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావుతో పాటు పలువురు ఆధ్యాత్మిక గురువులు హాజరయ్యారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన విద్యార్థులకు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం శ్రీ 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 త్రిదండి చిన్నచియర్ స్వామీజీ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. इसको अच्छी तरह आगे ले जाना तो है ना. आवर ग्रेट लीडर्स ऑफ दिस कंट्री टुडे आर एबल टू शो द ग्रेटनेस ऑफ आवर मदर टू द वर्ल्ड. सो द एंटायर वर्ल्ड इज अप्रिशिएटिंग द ग्रेटनेस ऑफ आवर भारत. बट नाउ इट इज आवर रेस्पॉन्सिबिलिटी to stand for it, to work for it, to learn how to proceed, and then to pass it on to the next generation. Manaki raavadam oka goppa ettu, vachindani jagratha pettukovali, mundu taranki andinchali, andinche disalo manam tayaru kavali. భారతానికి మన సంతానం అవ్వడం ఒక గర్వంగా భావించాలి, భావిద్దాం. ఈ దేశంలో బ్రతకడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం ఎప్పుడూ స్మరించుకుందాం, దాన్ని అందరికీ అందేటట్టు చేద్దాం. మనకందిన ఈ భారతమాత, స్వతంత్ర భారతమాత యొక్క గొప్పతనాన్ని, ఆవిడకుండే వైభవాన్ని మనం మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈవిడికి గొప్పతనాన్ని రావడానికి కారణమైనటువంటి మన ఆధ్యాత్మిక సంపదకి కూడా మనం వారసులుగా జీవిద్దాం. ఈవేళ మన ఈ ఉత్సవంలో మనతో పాటు వరుణదేవుడు కూడా వచ్చారు. ఇందాక సంస్కృతంలో చెప్పిన మా విప్పిన్ స్వామి, ఈ భారత భూభాగంలో నివసించేవాడు ధన్యులని దేవతలు కూడా భావిస్తారు అని చెప్పారు. దానికి ఇది ఈవేళ గుర్తు. వానదేవుడు కూడా వచ్చాడు మనతో పాటు ఇక్కడికి. ఎందుకంటే భారతమాత ఎప్పుడూ ఎవరిని అడ్డలేదు, అందరికీ కూడా విత్ ఓపెన్ ఆర్మ్స్ షీ ఇన్వైటెడ్ ఎవ్రీబడి హూ ఎవర్ కమ్ హియర్. కానీ అలా వచ్చిన వాళ్ళని, స్వాగతించిన వాళ్ళని, ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ భారతమాతని వంచించి ఎందరో ఈవిడ సంపదనంతటిని కూడా దోచుకుని చాలా హింసించారు. అయినా వాళ్ళ నేచర్ వాళ్ళది, భారతమాత స్వభావం ఆవిడెప్పుడు కూడా వదలదు. స్టిల్ షీ ఇన్వైట్స్ పీపుల్ whoever come here, but let them come, let them enjoy, let them experience the beauty of this. But if at all somebody cheats her, let us try to teach them a perfect lesson so that they won't make any kind of attempt like that. We should be prepared for that. Manandariki oka kadha telusunu kada. सुना है ना एक बार, एक साधु नदी में स्नान करना एक कर रहा था और नदी में स्नान करते देखा एक बिच्छू भी बहते जा रहा है. वो तो साधु था तो बिच्छू को पकड़ा और उसको तीर पे वहां छोड़ने के लिए. परंतु जब उन्होंने पकड़कर उठाया, वो क्या करता है बिच्छू, टंक मारता है. तो जब उन्होंने उठाया, टंक मारा, छोड़ दिया. फिर दोबारा उसको पकड़कर उठाने के लिए चेष्टा कर रहा था. जब उठा रहा था तब तो...